హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 15 సెప్టెంబర్ 2022 అండి, 15 సెప్టెంబర్ 2022. సో ఈరోజు గురువారం అన్నమాట. సో ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫ్రెండ్స్, మీకు కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోసు అలాగే ట్రీట్మెంట్ వీడియోసు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మీరు వాటిని కూడా క్లియర్గా చూడండి. సో ఇక ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ పోల రంగులు అనమాట. సో డేగ పోలాలు కానీ, డేగ పెంగుళాలు కానీ, సో వీటిని అన్ని రంగుల మీదకి వెళ్ళి ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. సో ఈ డేగ పోలాలలో ఎక్కువగా కాకి చూపు అనేది లేకుండా చూసుకోండి. కాకి చూపు లేని డేగ పోలాలని లేదా డేగ పెంగుళాలని మాత్రం ఉపయోగించుకోండి. సో ఇవి ముసుగులకి, జోళ్ళకి ఉపయోగపడతాయి. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించేటువంటి రంగులు చూసుకున్నట్లయితే, చూపులకు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి డేగలు, ఎర్రబుట్ల సేతువాలు, పసింగల సేతువాలు, కోడి పింగళాలు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, ఎర్ర కక్కెరలు, రసంగులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి డేగలు, ఎర్రబుట్ల సేతువాలు, పసింగల సేతువాలు, కోడి పింగళాలు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, ఎర్ర కక్కెరలు, రసంగులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించిన రంగులు అండి. సో గెలిచే రంగుల్లో ఎక్కడా కూడా కాకి చూపు అనేది లేకుండా చూసుకోండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే జాములో శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, 9 కాకులు, నల్లమైలాలు అనమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, ఓటమి పాలాడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, 9 కాకులు, నల్ల మైలాలు అనమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మీరు ఇక్కడ గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి, రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఓటమి పాలాడేటువంటి రంగులు ఉంటాయి. మీరు తెలుగులో, ఇంగ్లీష్లో రెండింటిలో కూడా రాసి పెట్టడం జరిగింది. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో డేగలు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం అనేది ఈ జామ్లో అధికంగా ఉందన్నమాట. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి డేగ రంగులు అండి. సో కోడి కాకి డేగ రంగుల్ని అన్ని రంగుల మీదకి, ముసుగులకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి కాకి డేగల్లో నెమలి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి. నెమలి చూపు లేని కోడి కాకి డేగలు అనమాట. సో కోడి కాకి డేగల్ని మీరు ముసుగులకు కానీ, జోళ్ళకి కానీ, అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, ఎర్ర మైలాలు, చింతపండు డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి కాకి మైలాలు అండి. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి రంగులు అనమాట. సో మళ్ళీ చూడండి, శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, ఎర్ర మైలాలు, చింతపండు డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి కాకి మైలాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే జామ్లో ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చండి, గెలిచే రంగులు ఇవి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఓటమి పాలాడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పోలాలు అనమాట. సో అవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు. శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పోలాలండి. సో ఇవి ఓటమి పాలాడేటువంటి రంగులు అనమాట. అలాగే ఈ ఓడిపోయే రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుంది. సో ఎక్కువగా కాకులు గెలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. సో దయచేసి మీరు ఓడిపోయే రంగుల్లో చూసుకున్నట్లయితే కాకి చూపు అనేది ఉండకూడదు. అలాగే గెలిచే రంగుల్లో వచ్చేసరికి కంపల్సరిగా కాకి చూపు అనేది ఉంటే చాలా బాగుంటుంది.
అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమ్మలు అండి. సో ఎర్ర అబ్రాసుల్ని, ఎర్ర నెమ్మల్ని అన్ని రంగుల మీదకి అలాగే ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమ్మల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోండి. అలాగే జామ్లో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులకు గెలిచినటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, శుద్ధ డేగలు, కాకి డేగలు, పండు డేగలు, నెమలి డేగలు, రసంగులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు అన్నమాట. సో ఇవి గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు అండి, చూపులకు గెలుస్తాయన్నమాట ఇవి. సో శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, శుద్ధ డేగలు, కాకి డేగలు, పండు డేగలు, నెమలి డేగలు, రసంగులు, అలాగే నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు అన్నమాట. సో ఇవి గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు అండి చూపులకు అన్నమాట ఇవి. అలాగే ఈ గెలిచే రంగుల్లో కోడి చూపు అనేది ఎక్కడ కూడా లేకుండా చూసుకోండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కోడి రంగులు మొత్తం కూడా ఓడిపోతాయండి. అలాగే శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పోలాలు, కోడి కాకులు, నల్ల కక్కురులు, అలాగే కోడి కాకి మైలాలు అనమాట. సో ఇవి ఓటమి పారేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పోలాలు, కోడి కాకులు, నల్ల కక్కెరలు, కోడి కాకి మైలాలు అనమాట. సో ఇవి ఓటమి పారేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది, ఎక్కువగా నెమళ్ళు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ రంగులండి. సో నల్లబొట్ల సేతువ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్లబొట్ల సేతువ రంగుల్లో డ్యాగ చూపు అలాగే కోడి చూపు అనేది ఉండకూడదండి. కోడి చూపు, డ్యాగ చూపు రెండు కూడా ఉండకూడదు అన్నమాట నల్లబొట్ల సేతువాలో. అలాగే ఈ జామ్లో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, సేతువాలు, శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు, కాకి నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. సో ఇవి విన్నింగ్ కలర్స్ అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, సేతువాలు, శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు, కాకి నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. సో అదే విధంగా ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఓటమి పాలాడేటువంటి రంగులండి ఇవి. సో ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్ర నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి ఎర్ర నెమళ్ళు అనమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి రంగులండి. సో ఈ ఓటమి పాయే రంగుల్లో ముఖ్యంగా ఓటమి పాలాడేటువంటి రంగుల్లో ముఖ్యంగా పింగళా చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. సో క్లియర్గా చూడండి, పింగళా చూపు అనేది ఓడిపోయే రంగుల్లో కూడా ఎక్కడా కూడా ఉండకూడదండి. గెలిచే రంగుల్లో పింగళా రంగు ఉండాలన్నమాట. సో ఓడిపోయే రంగుల్లో మాత్రం ఎక్కడ కూడా పింగళా చూపు అనేది కనపడకూడదు. సో మళ్ళీ ఇక్కడ ఓటమి పాలాడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్ర నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి ఎర్ర నెమళ్ళు అనమాట. సో ఇవి జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా విన్ అవ్వడానికి అవకాశం ఉంది. సో పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి జామ్ మొత్తం కూడా. అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే ఈ జాము సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి పింగళాలండి. సో కోడి నెమలి పింగళాలనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకే చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమలి పింగళాల్లో కాకి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి. సో కాకి చూపు లేని కోడి నెమలి పింగళాలు అనమాట. సో కాకి చూపు అనేది ఎక్కడా ఉండకూడదు. కోడి నెమలి పింగళాలనే మీరు ముసుగులకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచినటువంటి రంగులు వచ్చేసరికి కోడి చూపు ఉన్నటువంటి రంగులు, అలాగే శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల పోలాలు, నెమలి కక్కెరలు, కోడి కక్కెరలు అనమాట. సో ఇవి
చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు అండి, చూపులకు గెలిచే రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు అనమాట. శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల పోలాలు, నెమలి కక్కెరలు, అలాగే కోడి కక్కెరలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ కాకులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, కాకి పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, డేగ పోలాలు, పచ్చ కాకులు, పండు డేగలు, పెంగళాలు అనమాట. సో ఇవి చూపులకు ఓడిపోయేటువంటి రంగులు అండి, ముఖ్యమైన రంగులు ఓడిపోయి. సో ఈ ఓడిపోయే రంగుల్లో వచ్చేసరికి కోడి చూపు అనేది ఉండకూడదు. ఓడిపోయే రంగుల్లో కోడి చూపు ఉండకూడదు, గెలిచే రంగుల్లో మాత్రం కోడి చూపు ఉండాలి. సో ఇది క్లియర్గా వినండి, ఓడిపోయే రంగుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడి చూపు అనేది ఉండకూడదు. సో మళ్ళీ అక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ కాకులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, కాకి పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, డేగ పోలాలు, పచ్చ కాకులు, పండు డేగలు, పెంగళాలు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇక్కడ మీరు రైట్ సైడ్లో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది నడుస్తూ ఉంటుంది. కోడి చూపు అన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి ఈ జామ్లో అవకాశం ఎక్కువగా ఉందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి రెండు నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయండి. మొదటి నక్షత్రం చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం అనమాట. ఈ నక్షత్రం ఈరోజు ఉదయం 8 గంటల వరకు ఉంటుంది. ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రకాకి మీద నల్లకాకి కోడి అనే రంగులు అయితే ఓడిపోతాయి, నల్లసవల మీద నెమలి ఇటుక కోడి అనే రంగులు అయితే ఓడిపోతాయి, అలాగే పిచ్చుకవన్న గౌడి మీద నెమలి ఎర్రపూట కోడి పింగళ అనే రంగులు అయితే నక్షత్రకాలంలో ఓడిపోవడం జరుగుతుందండి. భరణి నక్షత్రం అనేది ఈరోజు ఉదయం 8 గంటల వరకు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఈరోజు మొత్తం కూడా కృత్తిక నక్షత్రం పనిచేస్తూ ఉంటుంది. సో మెయిన్గా వచ్చేసరికి కృత్తిక నక్షత్రం నడుస్తుందండి ఈరోజు. అలాగే కృత్తిక నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే పిచ్చుకమన్న గౌడి మీద నెమలి, ఎర్రపొట కోడి, పింగళాని రంగులు అయితే ఓడిపోతాయండి. ఎర్రకాకి మీద నల్లకాకి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది. కృత్తిక నక్షత్రం అనేది ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. సో మెయిన్ వచ్చేసరికి నక్షత్రం కృత్తిక నక్షత్రం అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, పిచ్చుకవన్న గౌడి మీద నెమలి, ఎర్రపొట కోడి, పింగళాని రంగులు అయితే ఓడిపోతాయి, ఎర్రకాకి మీద నల్లకాకి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుందండి. సో దయచేసి మీరు నక్షత్రాన్ని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, సో ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి కంపల్సరీగా చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుండాలండి. కోడి యొక్క రంగులు అనేది ఏ రంగుకు వస్తాయనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకి తెలుసుండాలి. సో అప్పుడు మాత్రమే మీకు విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో మీరు ఎప్పుడైతే మిస్టేక్ అవుతుందో, మీకు మిస్టేక్ అయ్యేది ఎక్కడా మిస్టేక్ అవ్వదండి, మెయిన్గా రంగు ఎంపిక చేసుకునే కాడే మీకు మిస్టేక్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం రంగుల్ని కరెక్ట్గా ఎంచుకుంటామో అప్పుడు మనకి విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో మనకి రంగుని ఎంచుకోవడం చేతగానప్పుడు మాత్రమే మనకి ఎక్కువగా అపజయం అనేది ఎదురవుతూ ఉంటుందండి. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. సో ఒకవేళ మీకు తెలియకపోతే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలో ఏ రంగుకు ఏ రంగు వస్తుంది మీకు క్లియర్గా వీడియో కూడా చేయడం జరిగిందండి. సో దయచేసి చూడండి.